హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. రీసెంట్గా వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ వచ్చేసి క్యాండిడేట్స్ని ఆఫీస్కి వచ్చేయమంటున్నాయి. అంటే మీరు కనుక వర్క్ చేసేమైతే ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి ఇంకా లేదు, ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ పిలుస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు కనుక చూస్తే ఇక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎవరైనా జాయిన్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఒకసారిగా సడన్గా కంపెనీకి వెళ్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక వీచ్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్, విప్రో, టీచర్స్, ఇన్ఫోయిస్, టెక్ మహీంద్ర, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ వచ్చేసి పీపుల్ని వచ్చేసి రమ్మంటాయి. అంటే ఆఫీస్కి వచ్చేసి మీరు వర్క్ చేయండి, మీరు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం లేదు, కోవిడ్ అయిపోయింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎండ్ అయిపోయింది, మీరు రమ్మని చెప్తున్నాయి కదా, వచ్చేసి మీరు చేయమని అడుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు లేదంటే ఇప్పుడు దాకా ఏంటంటే జాబ్ సపోర్ట్ తీసుకోవటం, లేదంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు కదా. వీళ్ళు ఒకసారిగా కంపెనీలోకి వెళ్తే వీళ్ళు ఏంటంటే 99% అంటే చెక్కడానికైతే ఛాన్స్ ఉండిద్దండి. ఎందుకంటే మీరు ఆ రియల్ టైం అనేది వీళ్ళకందరికీ కొత్త. రియల్ టైం అంటే దాంట్లో కంపెనీ ఎన్విరాన్మెంట్, ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, అంటే అక్కడ సూపర్వైజర్ తోటి వీళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏదైనా ఒక ఇష్యూ వస్తే వీళ్ళు ఎలా డీబగ్ చేస్తున్నారు, ఎలా ట్రబుల్ షూటింగ్ చేస్తున్నారు, ఇవన్నీ వచ్చేసి మీ సూపర్వైజర్స్ కానీ మీ టీమ్ లీడ్ కానీ లేదంటే మీ టెక్ లీడ్ కానీ మీ ఆర్కిటెక్ కానీ వాచ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు దాకా ఏంటంటే మీరు ఇంట్లో నుంచి చేస్తున్నారు కాబట్టి మీరు ఎలా చేస్తున్నా వాళ్ళకి ఏంటంటే పెద్ద పట్టించుకోరు, కాబట్టి వాళ్ళకి ఏంటంటే వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా చూస్తారు. కాకపోతే మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూర్చొని మీరు చేసేటప్పుడు ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు వచ్చేసి మీ సూపర్వైజర్ని పిలిస్తే, మీ టీమ్ లీడ్ని పిలిస్తే, అతను వచ్చి మీ పక్కన కూర్చొని ట్రబుల్ షూట్ చేసేటప్పుడు, సో అక్కడ ఏంటంటే మీరు కనుక చిన్న చిన్న బేసిక్ థింగ్స్ కూడా సరిగ్గా చెప్పలేక లేదంటే ట్రబుల్ షూటింగ్లో బేసిక్ థింగ్స్ కూడా మిస్ అయిపోయినా కూడా అది మీకు చాలా ప్రాబ్లం వచ్చింది అనమాట. అక్కడ ఏంటంటే ఆ టీమ్ లీడ్ అనే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మీ మీద ఏంటంటే ఒక రకమైన డిఫరెంట్ ఇంప్రెషన్ పట్టడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. అంటే ఈ క్యాండిడేట్కి ఏంది ఇది కూడా తెలియదా, ఈ క్యాండిడేట్ ఇన్ రోజుల నుంచి ఎలా డెలివరీ చేశాడు, అసలుకి ఈ క్యాండిడేట్ నిజంగా వచ్చా రాదా, అలాగే అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి పట్టడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. సో నా సజెషన్ ఎక్కడైతే మీరు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ మీ ఒక మిమ్మల్ని పిలిచినప్పుడు ఏంటంటే ఈ 1 మంత్ ఎంత ఉండదు కదండి, సో ఈ గ్యాప్లో మీరు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి రియల్ టైము. అంటే అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ ఒకసారి మీరేం ఎక్స్పర్ట్ అవ్వలేరు అనమాట, ఫేక్ పెట్టిన వాళ్ళు ఒకసారిగా ఎక్స్పర్ట్స్ అయితే అవసరం అవ్వలేరు అనమాట. కాకపోతే అట్లీస్ట్ మీరు చిక్కకుండా బేసిక్ థింగ్స్ ఏమి ఉంటాయో ఆ బేసిక్ థింగ్స్ నేర్చుకోండి అనమాట. అంటే ఏంటంటే మీరు ట్రబుల్ షూటింగ్, డీబగ్గింగ్, కోడింగ్ రాయటం, సో ఇలాంటి ఏంటంటే బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో అవైతే మీరు ఏంటంటే పక్కాగా నేర్చుకోండి అనమాట. అంటే వీళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, తర్వాత మీరు ట్రబుల్ షూట్ చేసేటప్పుడు కొన్ని షార్ట్కట్ కీస్ ఉంటాయి అనమాట. సో అలాంటివి ఇవన్నీ ఏంటంటే మీరు నేర్చుకున్నారంటే మీకు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ఇబ్బంది అయితే ఉండదనమాట. రెండోది ఏంటంటే ఈ సపోర్ట్ జాబ్ తీసుకొని చేస్తుంటారు కదా, సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఒకసారిగా లోపలికి వెళ్తే గ్యారంటీ వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఈ సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు జాబ్ చేయించుకుంటారు కదా, వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా వాళ్ళు చేయమంటే వీళ్ళైతే చేయలేరు అనమాట. అక్కడ ఏంటంటే మీకు అక్కడే కూర్చొని చేయాలి కాబట్టి వీళ్ళు చేయలేరు కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే గ్యారంటీగా ఇబ్బంది పడతారు. వీళ్ళైతే ఏంటంటే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు నాకైతే నేను ఎగ్జాక్ట్గా దానికైతే నేను ఆన్సర్ ఇవ్వలేను, కాబట్టి వీళ్ళైతే అక్కడ కూడా ఏంటంటే కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది మనం చెప్పలేము. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఎంతో కొంత నేర్చుకుంటే మీకు ఇబ్బంది ఉండదండి, ఒకవేళ మీరు నేర్చుకోపోయారంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయారంటే మీకైతే గ్యారంటీగా ప్రాబ్లం వచ్చింది అనమాట. సో తర్వాత మనం చూస్తే ఏంటంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఒకసారిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏంటంటే కంపెనీస్ వచ్చేసి మిమ్మల్ని ఆ డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫై చేయటం లేదంటే మీ మీద డౌట్ వస్తే, బాగా డౌట్ వచ్చిందంటే మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయడానికి ఇలాంటి వాటికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాటికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఇది జస్ట్ ఏంటంటే నేనేది మిమ్మల్ని భయపెట్టడం కాదండి, సో నేను ఏంటంటే జస్ట్ ఒక పాసిబుల్ వేస్ మీకు చెప్తున్నాను. సో మీరైతే ఏంటంటే వాటికి ప్రిపేర్ అవ్వండి, ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది మీ ఇష్టం అనమాట. అంటే ఏంటంటే మీరు రియల్ టైం నేర్చుకుంటారు, అంటే ఏంటంటే మీరు ఇచ్చిన వర్క్ ఏంటంటే ఎంతో కొంత కష్టపడి చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా ఒక 2-3 మంత్స్కి మీకు వచ్చేసింది అనమాట. అలాగకుండా మీరు ఇప్పటిదాకా ఏమి చేయకుండా ఒకసారిగా కంపెనీలోకి వెళ్ళేసి చేద్దామంటే అదైతే అయ్యే పనే కాదు, మీరైతే చాలా వరకు ఏంటంటే చెక్కడం గ్యారంటీగా ఉండింది అనమాట. సో ఏంటంటే నేను భయపెడుతున్నాను కాదు, జస్ట్ పాసిబిలిటీ వేస్ట్ చెప్తున్నాను. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇదనమాట ఈ వీక్ ఈ వీడియో. మీ కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.